అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాట్సాప్లో ఒక మెసేజ్ ఒకటి తిరుగుతుందండి. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, రోగాలన్నీ ఏమైపోయినాయి, ఇదివరకు హాస్పిటల్ని కిటకిటలాడిపోయినాయి, ప్రస్తుతం హాస్పిటల్ వెలవెళ్ళిపోతున్నాయి, పేషెంట్స్ రోగాలు ఎక్కడికి వెళ్ళినాయి. సో ఈ ఆర్టికల్ ఎవరు రాశారు కానీ చాలా బాగా రాశారండి, మనం అలా మెచ్చుకోవాలి. మనం ఇంట్రెస్టింగ్ ఫినామినాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనం రోగాల ఒక మూలాల్లోకి వెళ్ళాలండి. అంటే ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం అర్థం చేసుకుంటే మనకి ఈ ఫినామినన్ అర్థం అవుతుందండి. ఈ లాక్డౌన్ ఎలా ఎందుకు జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఫస్ట్ థింగ్, నేను నా ప్రాక్టీస్ నా విశ్లేషణ చెప్తాను. నేను నాకు ఎక్కువ జ్వరం పేషెంట్స్ వస్తారండి. ఈ ఫీవర్ పేషెంట్స్, మీకు జ్వరం అనేదండి ఊరికి గాల్లోంచి ఎక్కడికి రాదండి. జ్వరం అనేది అంటువ్యాధి. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, జ్వరం అనేది అంటువ్యాధి. జ్వరం ఎందుకు వస్తుందంటే మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగై కానీ లాంటి క్రిములు ఏమైనా మనకి ఇన్ఫెక్ట్ అయితే వస్తుంది. అది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుందండి. సో ఎవరికైనా టైఫాయిడ్ రావాలంటే ఇంకో టైఫాయిడ్ పేషెంట్స్ టైఫాయిడ్కి వస్తుంది. ఎవరికైనా మలేరియా డెంగ్యూ రావాలంటే ఇంకో పేషెంట్ నుంచి వీళ్ళకి వస్తుంది. ఎవరికైనా కరోనా వైరస్ రావాలంటే ఇంకో పేషెంట్ నుంచి వస్తుంది. గాల్లోంచి ఏమీ రాదండి. సో మీకు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ జ్వరం అనేది అంటువ్యాధులు. ఈ అంటువ్యాధులు ఎలా వస్తాయి, మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతాయి. సో మీరు అందరూ ఇంట్లో ఉంటున్నారు కదా, ఎవరు బయటికి రావట్లేదు కదా. సో జ్వరాలు ఎలా వస్తాయి, ఇన్ఫెక్షన్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి. సో జ్వరాల కేసు తగ్గిపోయినాయి. సో ఆ రోగాలు మాయమైపోయినాయి. ఓకే, మీకు అర్థమైంది కదండి ఫస్ట్ థింగ్. సో ఏంటంటే, మనిషి నుంచి మనిషి స్ప్రెడ్ అవుతాయి. ఏమండి రెండోది, నాకు చాలామంది అండి దగ్గుతో వస్తారండి. ఈ ఆస్మా పేషెంట్స్, ఎలర్జీ ఉన్నవాళ్ళు ఇలాంతా దగ్గుతో వస్తారు. సో రైట్ నో పొల్యూషన్ లేదే. సో బయట వాహనాలు తిరగట్లేదు, పరిశ్రమలు పనిచేయట్లేదు, పొల్యూషన్ లేదు. సో పొల్యూషన్ లేకపోతే వీళ్ళందరికీ దగ్గు ఎలా వస్తుంది? సో దగ్గు రాదు. సో ఆ రోగాలు మాయమైపోయినాయి. ఒకటి. నెక్స్ట్ స్మోకింగ్ అండి. ఇప్పుడు రైట్ నో జనాలకు సిగరెట్లు అనేవి దొరకట్లేదు. సో ఆ సిగరెట్లు ఉంటాయి కదా, జనాలకి స్మోకింగ్ వచ్చి ఊపిరితిత్తులు పాడైపోయి రోగాలు వస్తాయి. సో అవి లేవు. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళతో ప్రాబ్లం ఇంకోటి ఏంటంటేనండి, ఆ పొగ వాళ్ళే పీల్చండి. వాళ్ళు కనుక స్మోకింగ్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ నలుగురు కూడా పొగను పీలుస్తారు. సో వాళ్ళకి దగ్గు ఊపిరితిత్తులు పడే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. సో ఎన్ని తగ్గిపోయినాయి. సో ఆ రాగం కూడా మీకు మాయమైపోయింది. ఇంకోటి అండి, నా దగ్గర చాలా మంది పేషెంట్ తలపొట్టలు వస్తారండి. ఈ తలపొట్టుకు ముఖ్య కారణం ఏంటి తెలుసా మీకు? టెన్షన్. దాన్ని మేము టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. టెన్షన్ టైప్ హెడేక్, మైగ్రేన్స్, ఈ తలపొట్లు అన్నింటికి కూడా మెయిన్ కారణం స్ట్రెస్, ఆలోచనలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి అనమాట. సో రైట్నో ప్రజలంతా ఆహ్లాదంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఎటువంటి స్ట్రెస్ లేదు, ఏం పని లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు, పడుకుంటున్నారు. సో మీకు స్ట్రెస్ లేకపోతే తలపొట్లు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇంకోటి, సో అందరూ ఈ షుగర్ బీపీ పేషెంట్స్కి ఉన్నారండి. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి స్ట్రెస్ లేదు. సో మీ షుగర్ బీపీ కంట్రోల్లో ఉండి మీ కనుక స్ట్రెస్ లేదనుకోండి, మీ గుండెపోటు పక్షవాతాలు రావు. గుండెపోటు మెయిన్ రీజన్ స్ట్రెస్. సో రైట్ను మీ అందరికి స్ట్రెస్ లేదు. సో గుండెపోటు పక్షవాతాలు కూడా మాయమైపోయినాయి. సో ఎందుకంటే మీకు స్ట్రెస్ లేదు, మానసిక ఒత్తిడి లేదు. ఇంకోటి, నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ అండి మెడనొప్పి, నడుము నొప్పి ఇవన్నీ చెప్తారండి. సో మీకు మెడనొప్పి, నడుము నొప్పి ఎందుకు వస్తుంది తెలుసా? మన దగ్గర రోడ్లన్నీనండి సాఫీగా స్మూత్గా ఉండవండి, దాని నిండా గుంటలు ఎన్ని ఉంటాయి. సో మీరు ఆ గుంటల రోడ్లో వెళ్తూ ఉంటారండి, ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అన్నిటికీ కూడా మీ మెడ దగ్గర పోసరిగిపోయి ఆ డిస్క్ ముందుకు వచ్చి నరం నొక్కేస్తుందండి. అలా నొక్కడం వల్ల మీకు సెర్వికల్ స్పాండిలైసిస్, లంబర్ స్పాండిలైసిస్ వస్తాయి. సో మీరు ఎవరు బయట రోడ్ల మీదకి వెళ్ళట్లేదు. సో దేర్ఫోర్ మీకు ఆ మెడనొప్పులు ఇవి కూడా లేవు. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది బయట తినడానికి ఏమీ లేదు కదండి, ఫుడ్ ఏం దొరకలేదు, లాక్డౌన్ కదా, అందరూ ఇంట్లోనే తింటున్నారు. సో మీ ఇంట్లో ఫుడ్ తింటే సో గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా మాయమైపోయినాయి. సో ఆ రాగాలు కూడా మాయమైపోయినాయి. ఇంకోటి అండి, మీరు బయట చెత్తతిండ్లు, చిరుతిండ్లు అన్నీ ఎక్కువ తింటే మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు, మోషన్, రకరకాల జబ్బులు వస్తాయి, కొన్ని రకాల జ్వరాలు కూడా రావచ్చు. సో బయట ఎవరు బయట తింటలేదు. సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి. నెక్స్ట్ ఏమండి, సో బయట ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ లేకపోతే యాక్సిడెంట్లు ఎక్కడ ఉంటాయండి? మీకు యాక్సిడెంట్ లేకపోతే మీకు ఎవరికైనా కాల్ చేయని దగ్గర కూడా తలెంత పగలు కొట్టుకుంటారు. సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి. ప్రస్తుతం మందు దొరకట్లేదు. మీకు మందు దొరకపట్టే ఈ చాలా యాక్సిడెంట్స్కి మందు కారణం అండి. మీరు ఎవరైనా చూసుకోండి, ఇద్దరు లారీలు ఎదురెదురకుండా వచ్చిన యాక్సిడెంట్ అవ్వబోతున్నా కూడా వాళ్ళిద్దరూ మద్యం ఇన్ఫ్లుయెన్స్లో లేకపోతే యాక్సిడెంట్ తప్పించుకుంటారండి. కానీ వాళ్ళ కనుక మద్యం తాగకుండా డెఫినెట్గా యాక్సిడెంట్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళకి నర్వస్ కంట్రోల్ ఉండదు. సో మద్యం లేకపోతే యాక్సిడెంట్లు, యాక్సిడెంట్ లేకపోతే కేసులు మాయమైపోయినాయి, రోగాలు మాయమైపోయినాయి. సో ఎముకలు ఇరిగిపోతాలు, తల పగిలిపోతాలు, సో ఇలా ఎన్ని ఉండవు కదా. సో అలా రోగాలు మాయమైపోయినాయి. నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలు, వేరే కారణాలు చాలా వస్తాయండి. ఆల్కహాల్ మొత్తం బాడీ అంతా పాడు చేస్తుంది. సో నరాలను పాడు చేస్తుంది, మీ గుండెను పాడు చేస్తుంది, లివర్ను పాడు చేస్తుంది. సో మందు దొరకట్లేదు. సో ఆ జబ్బులు కూడా మాయమైపోయినాయి.
నెక్స్ట్ అందరూ చాలా దానికండి స్ట్రెస్ అండి. సో రైట్ నువ్వు అందరూ హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు, ఏం పని లేదు, పొద్దున్నే బస్సు ఎక్కి వెళ్ళాలని పని లేదు, బస్సు టైంకి రీచ్ అవ్వాలి, ఆఫీస్ టైంకి రీచ్ అవ్వాలి, అక్కడ బాస్ ఏమంటాడో ఏ టెన్షన్ లేదు, మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తే చాలా రాజకీయాలు, ఆ రాజకీయాలు లేవు. సో ఎందుకంటే మనకి మానసిక ఒత్తిడి లేదు, మానసిక ఒత్తిడి లేదు చాలా జబ్బులు తగ్గిపోతుంది, చాలా రోగాలు మాయమైపోతాయి. ఇంకోటండి, మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ అండి, నాకు షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తారండి. సో ఆ షుగర్ బీపీతో వచ్చి అడుగుతాను, అమ్మ నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు, నేను మీకు ఏమైనా సహాయం చేయగలను. వాళ్ళు ఒకటి అంటారు, డాక్టర్ గారు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, నేను హాస్పిటల్కి వచ్చి చాలా రోజులైంది, జస్ట్ షుగరో బీపీ కంట్రోల్లో ఉందాలో చెక్ చేసుకోమని వచ్చామని చెప్తారు. సో ఆబ్వియస్గా అలాంటి వాళ్ళు రారు కదండి, సో వాళ్ళందరూ తగ్గిపోతారు. రెండోది, మా దగ్గరికి అండి ఆరోగ్యం అంతా బాగుంటుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు కూడా హెల్త్ చెకప్స్కి వస్తారు. వాళ్ళని అడుగుతాం, అమ్మ మీకు ఎంత బాగానే ఉంది కదా, మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, మీకు వచ్చే మెయిన్ ఉద్దేశం ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటే చెప్తారు, డాక్టర్ గారు మా వంశంలో గుండెపోట్లు ఉన్నాయండి, మా వంశంలో షుగర్ బీపీలు ఉన్నాయండి, ఎలా వయసు వచ్చింది కదా, జస్ట్ ఏమైనా ఉన్నాయి చెక్ చెప్తూ వచ్చారు. సో వాళ్ళు తగ్గిపోయారు. సో ఇన్ని, సో ఇలాగా మనకి రోగాలు తగ్గినాయి. రెండోది ఆర్టికల్ ఆయన రాసింది ఏంటంటే, మనకి ఈ శ్మశాన వాటికలు ఉంటాయి కదండి, దాంట్లో ఈ డెప్త్ ఈ మరణాలు కూడా తగ్గిపోయినాయి. సో ఎలా తగ్గిపోయినాయి అంటారు, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీకు మరణాలు తగ్గుతానికి ముఖ్య కారణం ఏంటి చెప్పను, నేను చెప్పే స్టాటిస్టిక్స్ చాలా జాగ్రత్తగా అండి. లాస్ట్ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదండి ప్రపంచవ్యాప్తంగా, జస్ట్ జ్వరం జలుబు దగ్గు వచ్చి 27 లక్షల మంది చచ్చిపోయారండి. జస్ట్ జ్వరం జలుబు దగ్గు వచ్చి ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మంది చచ్చిపోయారు లాస్ట్ ఇయర్. సో మీరు ఇంట్లో ఉంటే మరణాలు ఎక్కడ ఉంటే ఉండవు కదా. ఇప్పుడు వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే, మనిషి నుంచి మనిషి స్ప్రెడ్ అవ్వాలంటే మీరు బయటకు వెళ్తారుగా, వైరస్ వచ్చింది ఇంట్లో ఉంటే రాదు కదా. మనది ఏంటంటే చాలా కనెక్టెడ్ వరల్డ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశం నుంచి ఒక కొరవాడు వస్తారు, అక్కడ చదువుకుంటున్నాడు, అక్కడి నుంచి ఏదో వైరస్ పట్టుకొస్తాడు, పట్టుకొస్తే ఊళ్ళోకి వస్తే, ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు చుట్టాలందరూ చూస్తానికి వెళ్తారు. సో వైరస్ వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళకి జ్వరాలు జలుబు దగ్గులు వస్తాయి. కరోనా వైరసే కాదండి, చాలా రకాల వైరస్లు ఉన్నాయి, 200 రకాల వైరస్లు ఉన్నాయి జ్వరం జలుబు దగ్గు కాస్ట్ చేసి. మనకు తెలిసి మనకు తెలియని వైరస్లు ఎన్నో ఉన్నాయో. సో ఏమొద్ది, ఆ వైరస్ తీసి ఊళ్ళో పడేస్తారు, ఊళ్ళో పడేస్తే ఊళ్ళో అంత స్ప్రెడ్ అవుద్ది. సో దాంట్లో ఏమొద్ది, బలంగా ఉన్న వాళ్ళు, రోగం సిగ్గు బాగున్న వాళ్ళు అందరూ ఏమవు, జస్ట్ వాళ్ళు జ్వరం జలుబు దగ్గు వచ్చి తగ్గిపోతాయి. ఈ వీక్గా ఉంటారు కదండి ముసలోళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు, రోగం సిగ్గు తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ప్రాణాపాయం అయిపోద్ది. సో మరణాలు తగ్గిపోయినాయి కదా. సో అలాగే లేవు. నెక్స్ట్ యాక్సిడెంట్స్ లేవు కదండి, బయట వాళ్ళు యాక్సిడెంట్స్ లేకపోతే మరణాలు తగ్గిపోతాయి కదా. సో యాక్సిడెంట్స్ లేవు, సో దానివల్ల కొన్ని మరణాలు తగ్గినాయి. నెక్స్ట్ ఎక్కడ మర్డర్స్ లేవు, బయటకు వస్తాను కదా హత్యలు చేసేది, సో అయితే తగ్గిపోయినాయి. నెక్స్ట్ సూసైడ్స్ అండి, చాలామంది అండి పురుగుల మందు తాగుతూ సూసైడ్ ఐటమ్స్ చాలా కేసులు వస్తాయి హాస్పిటల్కి. సో సూసైడ్ కూడా తగ్గిపోయినాయి, ఎందుకంటే మనం అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ ఉంటే ఒత్తిడి తక్కువ ఉంటుంది. నిజంగా ఎవరన్నా డిప్రెషన్ ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ స్పెసిఫిక్ ఏంటి ఎలా ఉన్నాయంటే వాళ్ళతో నోరు విప్పి మనసు విప్పి మాట్లాడతారు. అవి మాట్లాడితే వాళ్ళకున్న ఒత్తిడి తగ్గిపోతే సూసైడ్స్ కూడా చేసుకోరండి. చాలామంది సూసైడ్స్ పక్కన కనుక మనిషి ఉంటే వాళ్ళకి ఆ థాట్స్ కూడా ఉండవు. సో దానివల్ల ఏంటంటే సూసైడ్స్ తగ్గిపోయినాయి. నెక్స్ట్ అందరికి ఆరోగ్యం బాగుంది కదండి. ఇప్పుడు చాలామందికి గుండెపోటు పక్షవాతం ఎందుకు వస్తే తెలుసా, ఒత్తిడి, ఒక రకమైన స్ట్రెస్, ఒక రకమైన ఆలోచనలు, మానసిక ఒత్తిడి ఉంటే సో ఒత్తిడి లేకపోతే అవి కూడా కంట్రోల్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మన ఈ రోగాల మూల అర్థం చేసుకుంటే జబ్బులు బారిన పడకుండా మనం కాపాడగలుగుతాం. మనం చూస్తుంటే ఈ లాక్డౌన్ మీరు ఆలోచించారో లేదో, మనం 100 సంవత్సరాల క్రితం మన తాతలలా బతికారో అలా బతుకుతున్నాం. ఇప్పుడు ఇదివరకు మన తాతలలా బతికారు, మ్యాక్సిమం వాళ్ళండి మ్యాక్సిమం కనెక్షన్స్ ఉంటే ఒక విలేజ్ 2 విలేజ్ 3 విలేజ్ కనెక్షన్ ఉండే వాళ్ళు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలండి, ఏటుగొట్టు పట్టుకుని నడుచుకుంటే వెళ్ళేవారు. సో ఎవరికి బండిలు లేవు, కొంతమందికి ఎడ్ల బండ్లు ఉండి. సో మీకు అర్థమైందా, సో ఏదన్నా వైరస్ వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా స్ప్రెడ్ అవుతుంది చాలా తక్కువ. మీకు అర్థమైంది, ఒక ఊరి నుంచి నడిచి వెళ్ళాలి, ఇంకా దూరం వెళ్ళలేరు వాళ్ళు. సో ఇప్పుడు అలా కాదు, నేను దగ్గరికి వస్తారు పేషెంట్ వస్తారు, వచ్చిన ఏం మీ కంప్లైంట్ అంటే జ్వరం జలుబు దగ్గు అని చెప్తారు. ఏంటంటే మీరంటే నేను కర్ణాటక వెళ్ళానండి, అక్కడ పెళ్లికి వెళ్ళానండి, పెళ్లికి వెళ్ళాక వచ్చిందంట. సో అక్కడ నుంచి వైరస్ అంటే వచ్చారు, వచ్చిన తర్వాత ఊళ్ళో అందరికి స్ప్రెడ్ చేస్తారు. సో ఇలాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అనమాట ఈ అంటువ్యాధి అని. సో అటు నుంచి ఆ రోగాలు ఆ మరణాలు కూడా తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటంటే, నేను మీడియాలో చూసింది ఏంటంటే, మమ్మల్ని డాక్టర్నే మీరంతా ఫ్రంట్ లైన్ డాక్టర్స్ అంటున్నారు. నన్ను అడిగితే చాలా తప్పండి, మేము ఫ్రంట్ లైన్ కాదండి, మేము లాస్ట్ లైన్. ఫ్రంట్ లైన్ ఎవరంటే మీరు ఫ్రంట్ లైన్. ఎందుకంటేనండి, మీరు మీ బాడీని ఒక దేవాలయంలో చూసుకుని, ఒక టెంపుల్లో చూసుకుని, మీరు దాన్ని పాడవకుండా, బయట చెత్త తిండ్లు తినకుండా, లావవ్వకుండా, రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎటువంటి జబ్బులు రావండి. సో మీకు జబ్బులు రాకపోతే డాక్టర్ల అవసరం కూడా ఉండదు.
మీరు అలా కాకుండా ఒకవేళ కరంకాలి ఏమైనా జ్వరం బయట తిరిగి ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్కి వెళ్ళి అక్కడెక్కడ చెత్త చిరుతిండ్లు అని తినేసి మీరు జబ్బులు పట్టుకొస్తే మేము లాస్ట్ లైన్. మీకు ఏదో కరంకాలు జబ్బులు వస్తే అట్లా రోగం ఏం చేస్తానికి మేము ఉండేది లాస్ట్ లైన్ అండి, మేము ఉన్నది చివరి ప్రయత్నం. అంతేగానేసి మీ ఫ్రంట్ లైన్ కాదండి, సొంతం మీ చేతిలో ఉంది. సో మీరు జాగ్రత్తగా మీ బాడీని కనుక దేవాలయంలో చూసుకుని మీరు మంచి ఆహారం తిని రోజు వ్యాయామం చేసుకుని బరువు పెరగకుండా మీరు బయట ఎక్కువ తిరగకుండా ఉంటే సో ఈ రోగాలు ఇప్పటిలాగా ఎప్పుడు ఉండదు, మీరు హాస్పిటల్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు. మాకు డాక్టర్లు కూడా చాలా వర్క్ లోడ్ తగ్గుతుందండి. ఇదివరకండి నేను రోజు 14 గంటలు పనిచేస్తున్నాను హాస్పిటల్లో, నాకే చాలా ఒత్తిడి ఉండేదండి. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతానికి ఉండదు, మా అబ్బాయిని చూసుకున్నాను కూడా ఉండేది కదా. అలాంటిది ఇప్పుడు రైట్నో ఈ రోగాలు ఈ పేషెంట్స్ తగ్గుతాం వల్ల ఓన్లీ ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తున్నామండి. జస్ట్ 3 గంటల్లో పని అయిపోతుందండి. ఒక రోజులో 3 గంటలు స్పెండ్ చేస్తే ఈ ఎమర్జెన్సీ కేసులను డిస్పోజ్ చేసేస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. సో నేను మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నాను, మా అబ్బాయితో కూడా మాట్లాడగలుగుతున్నాను. సో ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటేనండి, సో అందరూ జాగ్రత్త కొనండి. ఈ లాక్డౌన్లో మనం పాటించే చాలా విషయాలు కూడా మనం చాలా నేర్చుకోవాలి. అయన్నీ కూడా మీరు ఫ్యూచర్లో పాటిస్తే మీరు రోగాలను బారపడకుండా ఉంటారు అని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.